ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమాన్ని మద్దిపాడులోని ఆవాజ్ హోటల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నియోజకవర్గ అధికారులతో కలెక్టర్ సమక్ష సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తున్న విషయాన్ని గమనించి జిల్లా అధికార యంత్రాంగమే ప్రజలకు చేరువయ్యేలా ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సహేతుకంగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తున్నారని అర్జీదారులు సంతోషించేలా అధికారులు పనిచేయాలన్నారు. తాత్కాలికంగా స్పందించడం కాకుండా సమస్యలను 100% పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ చెప్పారు. ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలన్నారు. అర్జీదారులకు నిర్లక్ష్యపూరిత ఎండార్స్మెంట్ ఇస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వరకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇది చెప్పేసి నో ఇయర్ మనీ కాల్ ఇంపాక్ట్ నాకు అవుతుందా లేదా మరి